పీల్చే గాలి తినే తిండి తాగే నీరు ఇలా ఎక్కడా అన్ని చోట్ల కాలకూటమే కాలుష్య మాటున కొట్టుమిట్టాడే అక్కడి బతుకులు దశాబ్దాలుగా దనీయ జీవితాలను గడుపుతున్నాయి ఫార్మా రసాయన పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాలు గాలి నీళ్లలో కలిసి జనజీవనాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి కాటువాసనలు నయం కాని రోగాలతోనే ఏళ్ల ధరబడిగా కాలం నెట్టుకొస్తున్నారు హైదరాబాద్ జీలుమెట్ల ప్రాంత ప్రజలు పుత్బుల్లాపూర్ పరిధిలోని జీడిమెట్ల పారిశ్రామిక వాడలో అధికారికంగా పన్నెండు వందలు అనధికారికంగా వెయ్యికి పైగా ఫార్మా రసాయన ఇంజనీరింగ్ పరిశ్రమలున్నట్టు అంచనా అయితే నిత్యం వీటిలో నుంచి వచ్చే ఘన వ్యర్థాలను డంపింగ్ యార్డుకి తరలించకుండా కొందరు పరిశ్రమ నిర్వాహకులు ఖాళీ స్థలాల్ని లీజుకి తీసుకుని అక్కడి నుంచి నేరుగా నాలాల్లోకి కలిపేస్తున్నారు కొన్ని పరిశ్రమల్లో భూమిలోనూ పాత బోర్లలోనూ కలిపేస్తున్నారు ఇవే భూగర్భ జలాలను కలుషితం చేస్తున్నాయి ఈ కారణంగానే పరిసరాల భూగర్భ జలాల్లో ఆర్సెనిక్ నికెల్ క్యాడ్మియం తదితర రసాయనాలు భార లోహాలు మోతాదుకు మించి ఉన్నట్టు కాలుష్య నియంత్రణ మండలి పరిశీలనల్లో తేలింది ఎర్ర రంగులో ఉన్న ఆ నీటిని వాడితే దురద కళ్లమంటలు వ్యాధులు శ్వాసకోశ సంబంధిత సమస్యలు వస్తున్నట్టు కాలనీల ప్రజలు వాపోతున్నారు వాటర్ వాడడానికి లేదు ఓన్లీ మంచినీళ్ళు వాటరే వాడుకుంటున్నాము అంత కెమికల్ వాటర్ స్మెల్ వస్తుంది వాడితే కూడా స్కిన్ ఎలర్జీ లాగా వస్తుంది బాగా అంత కంపెనీలు ఉన్నాయి కదా ఇక్కడ దిగిపోతున్నాయి లోపలికి వాటర్ మొత్తం కెమికల్ కలరే వస్తుంది వాసన కూడా అసలు నోట్లో పోసుకుంటే అసలు బాగా స్మెల్ వచ్చేస్తుంది నైట్ టైం ఏంటంటే చాలా అండి కంప్లీట్ గా ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరు నడవలేరు కొంత సిచువేషన్ లా వాసనకి అట్లా కళ్ళు తిరిగి పడిపోయిన రోజులు కూడా ఉన్నాయి ఒక్కొక్కసారి తట్టుకోలేరు ఆల్రెడీ ఇప్పుడున్న ఇప్పుడు మా జనరేషన్ ఇప్పుడే కాళ్ళనొప్పులు అన్నారు మా అమ్మ వీళ్ళైతే ఘోరం అసలు మొత్తం ఇక్కడ డ్రగ్ మ్యానుఫాక్చరింగ్ చేస్తుంది దాంతో పాటు ఇల్లీగల్ గా వాళ్ళు ఈ నాలాస్లో వేస్ట్ వాటర్ పంపించడం వల్ల ఇక్కడ గ్రౌండ్ వాటర్ మొత్తం చెడిపోయింది ఇక్కడ ఎవరు కూడా గ్రౌండ్ వాటర్ వాడే స్థితిలో లేరు అలాగే సాయంత్రం కాగానే వారు ఎయిర్ పొల్యూషన్ కూడా వదులు వదులుతారు దానివల్ల ఇక్కడ ఉన్న బస్సులో ఉన్నటువంటి వాళ్ళకు చర్మ సంబంధిత రోగాలు రావడం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళిన కానీ మీ దగ్గర వాయు కాలుష్యం ఉన్నది కాబట్టి మీరు నెలకుసారి మీ బీమార్ పడుతున్నారు అంటారు మాకు సక్క లేదు ఆరోగ్యం కూడా సగం ఉండలేదు వెరైటీ వెరైటీ జబ్బులు వస్తున్నాయి ఇక్కడ పట్టించుకునే నాధుడు లేడు ఇక్కడ సరైన డాక్టర్లు లేరు వెళ్ళాలంటే డాక్టర్ల దగ్గరికి వెళ్ళాలంటే డబ్బులు చాలా పెట్టుకుని వెళ్ళాలి ఏ ఏం వచ్చి ఏం పని చేయలేరు ఈ దోమలు వాసన దగ్గు కుంటుకుంటు వాసన కంపు కంపు వాసన కాగానే ఉండలేకపోతున్నాం పిల్లలు కూడా తిన్న అన్నం కూడా వాంతింగింగింగ్ చేసుకుంటున్నారు కాళ్ళు పెయిన్ వస్తున్నాయి బోన్స్ పెయిన్ వస్తున్నాయి ప్రాబ్లం అయితే చాలా ఉందండి ఇక్కడ ఫోర్టీన్ ఇయర్స్ నుండి ఉన్నాం కదా మేము అప్పటి నుండి ఇలాగనే ఇక ఈ కెమికల్ వాటర్ వల్ల ఇట్లా ఉంది